దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం రచనలకు తెలుగు సేతను ఆవిష్కరించడం ఎంతో గర్వకారణంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కలాం రాసిన కవితలను చిట్టిప్రోలు సుబ్బారావు అబ్దుల్ కలాం అంతర్నాదం అనే తెలుగు పేరుతో అనువదించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకయ్యనాయుడు, హైకోర్టు జడ్జి జస్టిస్ కృష్ణమోహన్, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు హాజరయ్యారు. శాస్త్రవేత్తగానే కాక మంచి మనసున్న వ్యక్తిగా అబ్దుల్ కలాం సుపరిచితుడని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన నృత్య రూపకం ప్రేక్షకులను అలరించింది. సామాన్య కుటుంబంలో పుట్టి శాస్త్రవేత్తగా ఎదిగి రాష్ట్రపతిగా స్ఫూర్తిదాయకంగా రచయితగా రాణించిన అబ్దుల్ కలాం గారు జీవితంలో తారసపడిన వివిధ సంఘటనల యొక్క ప్రేరణతో ఆయన కవితలు రాసి లైఫ్ ట్రీ పేరుతో సంకలనం వెలువరించారు. ఈ కవితా సంకలనానికి అటల్ బిహారీ వాజ్పేయి గారు పోయమ్స్ ఆఫ్ లవ్, ఫెయిత్ అండ్ పేట్రియాటిజం అని ఆయన శీర్షికతో పీఠిక రాశారు. కలాం గారు కూడా తన పుస్తకంలో ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన ఈ లైఫ్ ట్రీ సంకలనంతో పాటు కవితలతో పాటు కలాం గారు రాసిన మరికొన్ని కవితలను కూడా తెలుగులోకి సుబ్బారావు గారు చక్కగా అనువదించారు. శ్రీ కలాం గారి రచనలో భావుకత్వం, ఆత్మికత ఉట్టిపడతాయి. ఇది చదువుతూ ఉంటే మన మనసుకి మట్టి వాసనలు తగులుతాయి. మట్టి వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చాలా మందికి మట్టి వాసన చూసే అవకాశం లేదు. దేశంపై ఉన్న వారికి ఎంత ప్రేమ, లోతైన ప్రేమ ఉందో మనకు సులభంగా అర్థమవుతుంది. ప్రకృతి కొత్తగా మనకు పరిచయం అవుతుంది ఆయన కవిత్వం కానీ మనం చదివితే. ఈ అనువాద సంకలనానికి అంతర్నాదం అనే పేరు కూడా చాలా గొప్పగా వారు పెట్టడం చాలా సముచితంగా ఉందని నేను మనం చేస్తూ ఉన్నాను. లెస్సైన మన తెలుగు పలుకుల తెలుగు భాష పట్ల ఎల్లలేని అభిమానం కలిగిన నేను చిట్టిపోలు సుబ్బారావు గారి గురించి మరిన్ని తెలుగు రచనలు, అనువాదాలు రావాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికలపై ఆయన మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్తో సమానంగా పోరాటం ఉంటుందని తెలిపారు. 5 రాష్ట్రాల ఎన్నికలను సెమీఫైనల్ గా అభివర్ణించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ ఓటు మోదీకే అని అన్ని వర్గాల ప్రజలు చెప్పాయని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు వివరించారు. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి చాలా నేర్చుకున్నామని, సార్వత్రిక ఎన్నికలకు పదునైన వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు. మీకు, ప్రజలకు, అందరికి తెలుసు, 2018లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 6.8% ఓటు రావడం జరిగింది. ఒకే ఒక్క స్థానాన్ని మేము గెలవడం జరిగింది. కానీ అదే 3 నెలల తర్వాత, 100 రోజుల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 19% ఓట్లతో మా సొంతంగా 4 పార్లమెంట్ స్థానాలు ఆ రోజు గెలవడం జరిగింది. 2018, 2019కి ఈ రోజుకు తేడా ఉంది. ఈరోజు స్పష్టంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి పట్ల ఒక సానుకూలమైనటువంటి చర్చ ఉంది. నరేంద్ర మోడీ గారి పనితీరు పట్ల ప్రజలు ఒక సానుకూలమైనటువంటి స్పందన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అన్ని వర్గాల ప్రజలు దేశంలో కోరుకుంటున్నారు, అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి 2018-19 ఎన్నికలు పోల్చి చూసినట్లయితే 2019లో వచ్చినటువంటి 4 సీట్లు ఏదైతే 100 రోజుల్లో ఏదైతే తెలంగాణలో మార్పు కనిపించిందో, ఈసారి అద్భుతమైనటువంటి స్పందన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వస్తుంది. ఆ యొక్క కార్యాచరణ ప్రణాళికతోటే మేము 28 నాడు నుంచి ముందుకెళ్తాం. ఇప్పటికే అన్ని జిల్లాలలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు కూడా నేను స్వయంగా పాల్గొంటున్నాను. రేపు హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి సమావేశాలు రేపు నేను పాల్గొంటాను. ఈ రకంగా
తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో శాసనసభ స్థాయిలో సమావేశాలు పూర్తి చేసుకున్నాం. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తిగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ దిశలోనే ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశాలు మళ్ళీ నిర్వహించడం కోసం మండల కమిటీలను మరింతగా పటిష్టం చేసుకోవడం కోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో జనవరి అంతా కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేటువంటి కార్యక్రమం చేపడతాం. అనేక మంది కొత్త యువత ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఆ యువతనంతా కూడా బీజేపీ హక్కును చేర్చుకొని వారందరినీ కూడా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారి ప్రభుత్వం మూడోసారి మళ్ళీ అధికారంలో రావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క యువత ద్వారా భారతీయ జనతా పార్టీ సేవలు తీసుకుంటుంది. సిద్దిపేట ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందుంటారని, ఇక్కడ శాసనసభ సభ్యుడిగా పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన గరికపాటి నరసింహారావు ప్రవచనాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రవచనాలు విన్నంతసేపు మనస్సు కుదుట పడుతుందన్నారు. ఈ రోజు మనం పొద్దున్నే టీవీ చూసినా, సెల్ ఫోన్లు చూసినా, పత్రికలు చదివినా అంతా అరాచకమో లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు, అశ్లీలతను ఇవే చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడ మన మనసుకు ఒక మంచి మాటలు గాని మనసును కుదుటపరిచేది ఏమీ కనబడలేదు, అంత కొట్లాటలు. కానీ ఈ సోషల్ మీడియా ఉద్ధృతిలో కూడా మనసుకు ఏదైనా ఒక ప్రశాంతత కలిగించే శక్తి ఏదైనా ఉంది అంటే అది గరికపాటి గారి ప్రవచనాలకు ఉంటుంది. ఈ ప్రవచనాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనవి. మనిషికి బతకడానికి పంచభూతాలు ఎంత అవసరమో మనిషిలోని మానవత్వాన్ని బతికించడానికి ఈ ప్రవచనం చాలా అవసరం. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా నేతలు కష్టపడాలని, ఉద్యోగులను అనుసంధానం చేయాలని రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయనను నేరడిగొండ మండలంలోని రోడ్ మామడ టోల్ ప్లాజా వద్ద బోధ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం చేశారు. మరొక ఆవిర్భావం చేపతాంది కాంగ్రెస్ పార్టీ. మై తయారు అనే ఒక స్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు యావత్ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మేము సంక్షిప్తంగా ఉన్నాం. బీజేపీని ఈరోజు బీజేపీ ముక్తు దేశాన్ని రావాలని ఒక పిలుపు ఇవ్వడానికి నాగపూర్లో సమన్వయం ఇస్తా ఉన్నారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, పెద్దలు సోనియా గాంధీ గారు, అదేవిధంగా పెద్దలు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో జరిగే సభలో ఏ మానుకూల గ్రామానికి వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఎవరు చేసి కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్తారు తప్ప, ఈరోజు వారు చెబుతూ చేసి ప్రభుత్వంలో నలుగురికి
ప్రజలకు తెలియజేయడానికి మన శక్తి యుద్ధించి రాహుల్ గాంధీ గారిని రాబోయే కాలంలో దేశంలోనే మనం ఒక గొప్ప ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు ఈ దేశంలో స్వాతంత్రాన్ని సంపాదించడానికి ఈ దేశ నిర్మాణానికి తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడ్డ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఆ దినం మనందరికీ పండుగ లాంటి రోజు కాబట్టి అందరూ కూడా నాగపూర్ చెరువు నాగపూర్ని ప్రతి గ్రామం నుంచి సరిగా వచ్చిందని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ తమ విజయం తర్వాత వెంటనే ప్రతి కార్యకర్త అధికారులంతా గ్రామాలకు వస్తా ఉన్నారు 28వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా. ఈ కార్యక్రమం అది ప్రజలకు ప్రభుత్వానికి మద్దతు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా తెలుస్తా కూడా ప్రజలను చైతన్యపరిచి ఆరు టాలెంట్ అవసరమైన వాళ్ళతో అప్లికేషన్ పెట్టించే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడే సందర్భంగా మనం ఇస్తా ఉన్నాం. ఉన్న ఆదిలాబాద్ నిర్మల్ ఆ ఏరియాల వారికి కొంచెం దెబ్బపడ్డది. ఉన్న ఎంపీ ఎలక్షన్ లా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి తీసుకున్న ఏ కార్యక్రమాలని కానీ పెద్దలందరూ ఏ రూపంగా పోవాలో నేను మా సోదరుడు శ్రీధర్ బాబు గారు ఆయనకు మా కుటుంబానికి సంబంధం దగ్గర దగ్గర నలభై 5 సంబంధం ఉంది. ఆయనకు మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినందుకు నాకు ఇక్కడికి 200 కిలోమీటర్లు ఉంది. నేను రియలైజ్ చేయాలి ఇంత దగ్గర ఉండాలని సోదరులకు నా రిక్వెస్ట్ ఏంటంటే మనం అందరం కలిసికట్టి యునైట్ అయి పనిచేసుకునే కార్యక్రమాన్ని పెద్దెత్తున గ్రాండ్ ఎత్తున సక్సెస్ చేద్దాం. మన ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళి అందరు కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఉన్న సోదరులు ఎవరు కంటెస్ట్ చేసిండ్రో ప్రతి ఒక్కరికి నేను అప్పీల్ చేస్తున్నా మీకు సాధ్యమైనంత చేయండి. కానీ మినిమం ఒక టార్గెట్ పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం ఖర్చు కట్టి అట్లీస్ట్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి మనం 10 బస్సులన్నా పెడితే ఒక మంచి నెంబర్ వస్తుంది. 10 కన్నా ఎక్కువ పెడితే ఇంకా మంచిగా వస్తుంది. దూరము దగ్గర అనే సమస్యను చూసుకొని నేను క్యాటర్ తో రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణలో పుట్టి ఇక్కడే చదువుకొని ఇతర దేశాలకు వెళ్లి ఒక హోదాను సంపాదించి పుట్టిన ఊరుతో పాటు తెలంగాణకు సేవ చేయాలనే ఆలోచనతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేశామని జీటీఏ యుఎస్ఏ చైర్మన్ విశ్వేశ్వరరెడ్డికి కవలలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. మాజీ మంత్రులు ఈటల రాజేందర్, ఈ పెద్దిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించడానికి భాగస్వామ్యం కావాలని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ను కోరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వివిధ దేశాల్లోని తెలంగాణ వారందరినీ ఒక్కచోటకు చేర్చాలన్నారు. వివిధ దేశాల్లోని తెలంగాణ వారందరినీ ఒక్కచోటకు చేర్చుతున్న జీటీఏను అభినందించారు. హైదరాబాద్ లోని హోటల్ మరియాట్ లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నిర్వాహకులు యోయో టీవీ అధినేత మల్లారెడ్డి విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సినిమా హీరోలు సినిమా హీరోయిన్ అందరూ కానీ అలా ఈవెంట్ చూస్తుంటే మరి నరేంద్ర మేడ కొంచెం నాకు కొంచెం ఫీలింగ్ ఇక్కడ మా కరీం వాళ్ళు అందరూ కూడా మా మల్లన్న కానీ నవీనన్న కానీ మా నరేంద్ర కానీ కరీం వాళ్ళు ఆ మా అక్క కూడా దానికి మా నరేంద్ర అంటే మా విశ్వేశ్వర ఎన్ని మర్చిపోతాం మరి నరేంద్రనికి ఎక్కడ శిశుమధ స్టూడెంట్ నేను కూడా శిశుమధ స్టూడెంట్ అన్న నేను కూడా అందుకే శిశుమధ స్టూడెంట్ కాబట్టి ఎంత దూరం అయ్యి ఇంత దూరం వచ్చాడో మళ్ళీ ఎంత దూరం అయిందో అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికి భిన్నంగా కింది క్షేత్రస్థాయిలు కష్టపడి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా అన్నిటిని తట్టుకొని మేము పైకి వచ్చినాం. ఒక యూట్యూబ్ ఛానల్ ఒక ఛానల్ ప్రపంచంలో అందరి మన్నలు పొందడానికి యోయో ఛానల్ పెట్టి కూడా ఇలా మనం ప్రజల ఆధారం పొందడము మనం ఇలా వారి మల్లరెడ్డి కానీ నవీరెడ్డి కానీ వాళ్ళంతా చూస్తే మనకు తెలుస్తాం. ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తారు. అట్లనే మా అత్తమ్మ వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అదే ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా తప్పకుండా చేస్తా. ఇంకా చాలా కొన్ని చోట్ల ఇంకా వెనుకబడి ఉన్నాయి కొన్ని ప్రాంతాలు, వాటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము తప్పకుండా మంచిగా చేస్తాం. అట్లనే ఎడ్యుకేషన్, హెల్త్,
ఇవి చాలా ఇంపార్టెంట్, వీటి పైన ఫోకస్ చేస్తాం. మరి ఎన్ఆర్ఎస్ని తక్కువ అంచనా వేయద్దు, ఎన్ఆర్ఎస్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు. అవునా? మరి నేను వచ్చి నెల రోజులే అయింది, అంటే మా అత్త మా ఆరు నెలల నుంచి కష్టపడుతుండ్రు. నేను అక్టోబర్ 26కి రావడం జరిగింది. మరి అట్లనే ప్రజలందరూ గెలిపి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని మాదాపూర్ లో నిర్వహించిన తలపెట్టిన సన్బర్న్ ఈవెంట్ ను నిర్వాహకులు రద్దు చేశారు. బుక్ మై షోలో దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలను నిలిపివేశారు. ఈ వ్యవహారంపై ఈవెంట్ నిర్వాహకులు సుమంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా అనుమతి లేకుండా టికెట్లు విక్రయిస్తున్న బుక్ మై షో నోడల్ అధికారులకు సైబర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో బుక్ మై షోలో సన్బర్న్ షో ప్లాట్ఫామ్ పై హైదరాబాద్ ఈవెంట్ కనిపించడం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈవెంట్ టికెట్లు మాత్రం అమ్మకానికి పెట్టారు. ఆర్గనైజర్స్ అందరికి 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికి వివరించాము మీ ద్వారా. కొందరు ముఖ్యంగా సన్బర్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు. సుమంత్ సన్బర్ అతని పైన కేసు రిజిస్టర్ చేశాము. బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము. ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి. ఒకవేళ అలా జరిగినట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము. మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంటు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాళ్ళన్నింటినీ పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము. మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడం వలన పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి. పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి. అదర్వైజ్ వాళ్ళు చేయడం వీలేదు. చేస్తే చట్టపరమైన చర్య తీసుకుంటాం. ఆర్గనైజర్ ఈజ్ ద బబ్ ఓనర్, ఆర్గనైజర్ వాళ్ళే రెస్పాన్స్. వాళ్ళకి ఏ రకంగా డ్రగ్ వచ్చినా, వాళ్ళు తెచ్చినా, కస్టమర్ తెచ్చినా, ఇంకొకరు తెచ్చినా, చెకింగ్ తరో బ్యాగ్స్ కానీ ఫిజికల్ కానీ చెకింగ్ చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరా పెట్టడం, సెక్యూరిటీని పెట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. ఎందుకంటే పోలీస్ మొత్తం మీరు లోపల చూడలేము. అయినా మేము తరువాత ఇప్పుడు లాస్ట్ వీక్ నుంచి మేము యూనిఫామ్లో పోయి చెక్ చేస్తున్నాము. ఇక ముందు కూడా చెక్ చేస్తాము. ఏ రకంగా కూడా డ్రగ్స్కు ప్రాణమే లేదు హైదరాబాద్. 100%గా మా పై ఆఫీసర్స్ ఆదేశాల మేరకు మేము డ్రగ్స్ ఏ కోశాన్ని. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఉదయం 10 గంటలలోపు చేరుకున్న వారే అర్జీ చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఎలాగైనా 10 గంటలలోపు వరుసలో నిల్చునేందుకు అర్ధరాత్రి బయలుదేరి వస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం తీవ్రమైన చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే బాధితులు ప్రజాభవన్ ఎదుట బారులు తీరుతున్నారు. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో వస్తున్నామని బాధితులు చెబుతున్నారు. 1700 మంది బాధితులు ఉన్నారు ఆయన దగ్గర. 2019లో మాకు ఫేర్లు కట్టిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకున్నాడు మా దగ్గర. ఇప్పుడు వరకు అసలు ఏమీ లేదు. ఆడు ఇప్పుడు మాకు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు కూడా తెలియదు. మేము సీసీఎస్లో కూడా కంప్లైంట్ చేశాము, రారోలో కూడా కంప్లైంట్ చేశాము. మా లాస్ట్ టైం మేము ప్రభుత్వాన్ని కూడా అడిగాము, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అడిగాము, ఏదో కొంత బాధితులకి కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి. ఇప్పుడు వరకు మాకు ఏం హెల్ప్ లేదు, ఎక్కడి నుంచి ఏ హెల్ప్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి అర్జీ పెట్టుకుని వచ్చాము ఇక్కడ. కిడ్నీ సమస్యతో 1 సంవత్సరం నుంచి బాధపడుతున్నా. ఎక్కడికి వెళ్ళా కూడా ఈ కిడ్నీ ఇంజక్షన్ బయట ఉంటుందంటే 80,000 ఉంటుంది ఇంజక్షన్. ఈ మందులు కానీ ఈ టెస్ట్లకు కానీ చాలా డబ్బులు ఎక్కువ అవుతుంది. నేను కూలి పని చేసుకుంటున్నా, సాయం చేస్తారని నమ్మకంతోనే వచ్చారండి. 2006లో పెట్టినాం మేము డబల్ బెడ్రూమ్ కోసము. అసలు మాకు ఇల్లు అనేదే లేదు, ఏం లేదు. మాకు అన్నీ ఉన్నాయి, ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్నీ ఉన్నాయి. అసలు మాకు డబల్ బెడ్రూమ్ అనేది ఆ స్లిప్ కూడా ఇచ్చిళ్ళు. స్లిప్ తీసుకోకపోతే కూడా అసలు లేదు. మా వేరేళ్ళు నాతో పెట్టుకున్న వాళ్ళకి వచ్చింది కానీ మాకు రాలేదు. మా ఉన్నటువంటి మా ప్లాట్లో వేరే వాళ్ళు రావడం జరుగుతున్నది. ఆల్రెడీ మాకు కోర్టు నుంచి మీ ప్లాట్ అని చెప్పేసి మాకు కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, డిగ్రీ కూడా. సో ఇచ్చినా కానీ అక్కడున్న లోకల్ నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు,
వీళ్ళందరూ కలిసి వాళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యేకు సంబంధించిన అనుచరులు వచ్చి మా మీద దాడి చేస్తున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాది కంటే ఈ ఏడాది 7.7% నేరాలు పెరిగాయని సిపి అంబర్ కిషోర్ జా వెల్లడించారు. క్రైమ్ వార్షిక నివేదికను సిపి ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫోక్సో కేసులు 36% పెరిగాయన్నారు. మహిళలపై 18% నేరాలు పెరిగాయని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 కోట్ల విలువైన వస్తువులు డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 18 మందిపై పీడీ యాక్టులు నమోదై చేశామన్నారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినా విక్రయించినా కఠిన శిక్షిస్తామన్నారు. పోలీస్ కమిషనరేట్ లో ఈ సంవత్సరం 2023లో లాస్ట్ ఇయర్ నుంచి 7.71% ఓవరాల్ క్రైమ్ పెరిగింది. అది చాలా న్యాచురల్ ఉంది. ఎందుకు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాము, ప్రజలకు కూడా బాగా అవగాహన వచ్చింది ఏ విధంగా చట్టం వాళ్ళకి ఉన్న రైట్స్ కి వాడుకోవాలి. సో ఈ 7.71% ఉంది. ఈ మేజర్ మనకు ముఖ్యమైన విషయం ఉంది, రేప్ అండ్ పోక్సో కేసెస్ ఈ 36% పెరిగింది. అది చాలా ఇంపార్టెంట్ విషయం. మనము భవిష్యత్తులో ఎప్పుడు కూడా ప్లాన్ చేసిన ఈ రేప్ పోక్సో కేసెస్ గురించి మనము స్పెషల్గా అటెన్షన్ ఇస్తాము. మీ అందరికీ తెలిసి ఉంది లాస్ట్ ఈ సంవత్సరంలోనే ఎలక్షన్ ఎన్నికలు జరిగింది. సో ఎలక్షన్లో మనము దాదాపు 12 crore మొత్తం వాల్యూకి లిక్కర్, గాంజా, క్యాష్, వాల్యుబుల్ మెటల్స్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. 270 కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో రోడ్ యాక్సిడెంట్ కూడా కొంచెం మనకు అటెన్షన్ అవసరం ఉంది. ఇది కూడా కొంచెం పెరిగింది. మనకు కొత్త కొత్త హైవేస్ వచ్చింది, హైవేస్ వైడ్ చేయడం జరిగింది. మంచి రోడ్ ఉంటే యాక్సిడెంట్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఇది ఈ విషయం మీద కూడా మనము ఫోకస్ పెడుతున్నాము. లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరంలో 18 మెంబర్స్కి పీడీ యాక్ట్ కింద జైల్ ప్రివెంటివ్ డిటెన్షన్ ద్వారా జైల్ పంపడం జరిగింది. ఈ పీడీ యాక్ట్లో 5 మెంబర్స్కి గాంజాయిలో ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళకి జైల్ పంపడం జరిగింది. ఇది మాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం ద్వారా పోలీస్ విభాగ్కి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్, నార్కోటిక్స్ అన్నీ ఉక్కుపాదం ఉండాలి వాళ్ళ మీద. మనము కూడా ఇది ప్లాన్ చేసి ఇంతకుముందు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఎలక్షన్ టైంలో కూడా చాలా సీజ్ చేయడం జరిగింది గాంజా, అదర్ నార్కోటిక్ సబ్స్టాన్స్. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనము ఎక్కువ పగడబందీతో ఇది గాంజాయి మీద, తర్వాత అన్ని బ్యాన్ నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద దాడి చేస్తాము. వాళ్ళకి ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసినా, ఎవరు కన్జ్యూమ్ చేసినా, ఎవరు అమ్మినా అందరి మీద కేసు అవుతుంది. వాళ్ళకి కఠినతో కఠినతం సెక్షన్ మనం పెడతాము. మీ అందరి మాధ్యమంతో నా రిక్వెస్ట్ ఉంది, జరిగిన విషయం, ఈ సంవత్సరంలో జరిగిన విషయం మనకు ఒక హ్యాపీ నోట్లో మనము కన్క్లూడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ గురించి కొంత ఇంపార్టెంట్ విషయం మనము హైలైట్ చేశాము. మీ అందరికీ ఇంపార్టెంట్ ఉంది, నార్కోటిక్ సబ్స్టాన్స్ మీద ఉక్కుపాదం, క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ తగ్గించాలి, మనము అర్బనైజేషన్. హైదరాబాద్ లోని ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్ బీభత్సం సృష్టించారు. మంగళవారం ఉదయం కారును అతివేగంగా డ్రైవ్ చేస్తూ ప్రజాభవన్ వద్ద స్వల్ప ప్రమాదానికి కారణమయ్యాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో కారులో 3 అమ్మాయిలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సోహెల్ అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. కేసు తప్పుదోవ పట్టించడానికి వేరే వ్యక్తి కార్ డ్రైవ్ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోహెల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా గతంలోనూ షకీల్ కుమారుడు కారుతో ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమయ్యాడు. ముందు నిన్న పొద్దున 3:30 మధ్యాహ్నం జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్, ఒక బీఎండబ్ల్యూ కారులో 4 యూత్ ఉన్నారు. వాళ్ళు అతి వేగంగా వచ్చి ఆ బ్యారికేడ్ని గుద్ది అక్కడి నుంచి ఆ బండి నడిపిన వ్యక్తి పారిపోయాడు. పారిపోయి అతని స్థానంలో వేరే ఇంకొక వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక వ్యక్తిని పోలీసు ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడాని కోసము ఉద్దేశపూర్వకంగా పెట్టి పోలీసుని దిక్కు తప్పించడానికి ప్రయత్నం కూడా చేశాడు. ఈ అన్ని అంశాలపైన ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే యాక్సిడెంట్ చేసి పారిపోయాడో
అతను ఈ సన్ ఆఫ్ షకీల్, ఈ బోధన్ మాజీ ఎమ్మెల్యే కొడుకు అని తెలిసింది. ఇప్పుడు అతన్ని అక్కడ నుంచి పారిపోవడానికి అతనికి సహకరించిన వాళ్ళు, తర్వాత అతనికి సహాయం చేసిన వాళ్ళు, తర్వాత ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ని దిక్కు తప్పించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు. కేరళలో అయ్యప్ప స్వామి భక్తులకు ఇబ్బందులు కలగకుండా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా తొర్రూరు మీదుగా వెళ్తూ పట్టణంలోని పంచముఖ నాగేంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో మాట్లాడి తన వంతుకు అందజేస్తానని తెలిపారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ వారి సూచనలు కానీ తీసుకొని ఇక్కడ భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కేరళ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా అయ్యప్ప భక్తులు మరి శబరిమలై వెళ్తూ ఉన్నారు. అక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని మన ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది శబరిమల వెళ్ళినటువంటి భక్తులు కానీ వచ్చి మాకు చెప్తా ఉన్నారు. కాబట్టి మరి అక్కడ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా. క్యూ లైన్లు కానీ, తర్వాత టాయిలెట్స్ నిర్మాణం కానీ, అదేవిధంగా అక్కడ ఒత్తిళ్ళు కూడా రాకుండా, తర్వాత దాదాపుగా ఒక భక్తుడు 15 గంటలు ఇట్లాంటి చిన్న స్వాములు కూడా ఉంటారు, చిన్నలు, వీళ్ళు 15-16 గంటలు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది అవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి మంచి పేరున్నది, కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి వచ్చేటువంటి మా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు తిరిగి సంక్షేమంగా మరి ఇళ్లలోకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.